కుకట్పల్లి నల్ల చెరువు పరిధిలో హైడ్రా నిర్మాణాల కూల్చివేతలపై బాధితులు భగ్గుమంటున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని మండిపడుతున్నారు. ఇది ప్రజాపాలన, రాక్షస పాలన అంటూ నిలదీస్తున్నారు. సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా నిర్మాణాలు నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీసుకుని నిర్మాణాలు చేసుకుంటున్నామన్న బాధితులు హైడ్రా తీరుతో రోడ్డున పడ్డామని కంటతడి పెట్టుకుంటున్నారు. కొట్టలు ఇవన్నీ చేయకండి, ఒక రోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు, ఎప్పటికైనా సచ్చేదే. ఇంకేం చూస్తాము, ఇంకేం చూస్తాము. నా సామాన్లు అయ్యే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం. నా సామాన్లు పోయినాక గుళ్ళ కట్టుకొని నిన్న గుళ్ళ కట్టుకొని ఏమైనా చేసుకోండి. సామాన్లు పోతాం, మా సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. సామాన్లు పోయే వరకు నేను గుళ్ళ కొట్టండి. నా సామాన్లు నాకు కావాలి, నా కొడుకుది ప్రతిదీ కష్టం. కానీ ఆ మంచి పనిలో కూడా ఇంకా కొంచెం మంచి మనసు పెట్టుకొని కొంచెం టైం ఇచ్చి ఒక 2 మంత్స్ 3 మంత్స్ లేదా 1 మంత్ టైం పీరియడ్ ఇచ్చేసి దానికి ఒక పర్సన్ పెట్టి ఆ పర్సన్ ఛార్జ్ చేసుకున్న మా పైన వేయండి. అరే నువ్వు చేసిన తప్పు చేసినాడు అనుభవించక తప్పదు. తప్పు చేసామని అనుకోండి, అనుభవించాం. 2 ఇయర్స్ అవుతుంది సార్, కన్స్ట్రక్షన్ అయింది సార్. నాకు కట్టడానికి 6 నెలలు 6 2 టైం నాకు ఓన్లీ కన్స్ట్రక్షన్ అయింది సార్. నాకు 6 మంత్స్ ఓన్లీ కన్స్ట్రక్షన్ అయింది. మా వైఫ్ ప్రెగ్నెంట్ సార్, తను క్యారింగ్ లో ఉంది. ఈ టైంలో అసలు కూర్చోడం ఎంతవరకు కరెక్ట్ సార్? నాది కదా సార్, నాకు ఉంచండి కదా సార్. నేను గవర్నమెంట్ పెట్టి నోటీసులు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా అనవసరంగా ఏంది సార్? ఇది ప్రజాపాలన లేకుంటే రాక్షస పాలన? ఇంత అన్యాయంగా ఏంటి సార్? టూ మచ్ ఇది, అసలు నాశనం అయిపోతాడు వాడు. టైం ఇవ్వండి, 2 నెలలు 3 నెలలు ఏం పోతుంది?